హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకోసం ఒక అద్భుతమైన కాకుల గురించి నాకు తెలిసిన నగ్న సత్యం మీ ముందు ఉంచుతాను. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంకా బాగుందనుకుంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసినప్పుడు గంట సింబల్ నొక్కి ఆల్ అనే బటన్ నొక్కితే ఛానల్ యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా మీరు లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్టంగా మీరు ఉంటారని ఒక సలహా ఫ్రెండ్స్. ఒక వీడియోలోకి వెళ్దాం. మనం చూస్తున్నది, మనకు కనిపించేది కాకులు మూడు రకాలు. అవి ఏంటంటే, ఒకటి ఇది పెద్ద కాకి అంటారు, దీన్నే కొంతమంది బండకాయకి అంటారు. రెండోది వచ్చేసి మన ఊళ్ళల్లో ఉంటుంది, మన ఇళ్లల్లో ఉండేది, ఇది ఊరకాయకి అంటారు. మూడోది వచ్చేసి పొలాల మీద అడవుల్లో చెట్టల్లో కొండల్లో ఉండేది జమ్ముడు కాకి అంటారు, లేదా ఎర్ర కళ్ళ కాకి అంటారు. ఇప్పుడు మనం మనకు కనిపించే ఈ నల్లకాకి గురించి మాట్లాడుకుందాం. ఈ నల్లకాకి శకునం అనేది ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, మనం ఇంటి ముందు నిలబడ్డప్పుడు నెత్తి మీద తన్ని దక్షిణ దిశగా నిలిందంటే కుటుంబంలో భార్య భర్తల మధ్య సమస్య ఏర్పడి భార్యకు మృత్యువాత అంటే ఏదో ఒక జబ్బు కానీ రోగం కానీ వచ్చి జరగటం అనేది సంకేతంగా తెలిపటం కోసం అలా తన్ని వెళ్ళిపోద్ది. ఇదే కాకి మన నెత్తి మీద దాన్ని ఉత్తర దిశకి వెళ్ళిందనుకో, మన బంధువుల్లో మనకు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు మరణించారని ఒక సావు కబురు అనేది వస్తుంది. రెండవది వచ్చేసి తూర్పు దిశకి తనిందనుకో శుభమైన వార్త వచ్చింది. పశ్చిమ భాగం అంటే పరమటి దిశకి వెళ్ళిందనుకో కుటుంబంలో పెద్ద కుమారులు అంటారు కదా, వీళ్ళు మృత్యువాత పడతారు. ఇది కాకి శకనం. అంతేకాకుండా పిండ ప్రదానం చేసేటప్పుడు కాకులకు పెడతారు. ఎందుకు పెడతారు కాకులకి? ఏ పిసుకులకో, నక్కలకో, కుక్కలకో, ఆవులకో, ఎద్దులకో, మనకు కనిపించే పశువులకు మేపచ్చు కదా, కానీ కాకే రావాలి, కాకే ముట్టాలి అనే ఒక కాకి సంప్రదాయానికి మన ఇళ్లలో ఉండే ఊరకాకులే ప్రధానం అన్నమాట. చూడు మరి, అవి పనికి రాకపోయినా కూడా పిండ ప్రధానంలో కాకులు వచ్చి ముట్టినకో, కాకులు ముట్టినవన్నీ ఎంతో సంబరంగా ఉత్సాహంగా ఆ యొక్క దిన కార్యక్రమాలు చేసుకుంటారు. అటువంటి చరిత్ర ఉన్నది ఆ నల్ల కాకులకి. పోతే మనకు కనిపించినది అంటే అడవుల్లో చెట్టల్లో అరుదుగా కనిపించేది ఎర్ర కళ్ళ కాకి, లేదా దీనిని జముడు కాకి అంటారు. ఈ యొక్క జముడు కాకి యొక్క ఈకలు సంపాదించుకొని మన బీరువాలో మనం డబ్బులు ఎక్కడైతే దాచిపెట్టుకుంటామో ఆ ధనాగారంలో ఈ యొక్క ఎర్ర కళ్ళ కాకి ఈకలు సంపాదించుకొని జాగ్రత్తగా నలిగిపోకుండా కానీ ఒక వస్త్రంలో, తెల్లని వస్త్రంలో ఎర్రని ఈకలు పెట్టి కానీ డబ్బుండా కాడ పెట్టుకుంటే ఫ్రెండ్స్, ఈ యొక్క కాకి బతికున్నంత వరకు మన ఇంట్లో డబ్బుకి, ధనానికి, ప్రతి పనికి అసలు తిరుగు ఉండకుండా చక్కగా సాగిపోతుంది. ఆ కాకి చనిపోయిన మరుక్షణం మనకి నష్టం అనేది జరుగుతుంది. ఇది గుర్తింపు. గుడ్లగూబ ఈకలు ఎంత ప్రధానమో అంతకు రెండింత రెట్టింపు ఫలితం తెచ్చేది ఇది. ఈ జముడు కాకి యొక్క ఈకలు సంపాదించుకోవడం చాలా కష్టం, కానీ దొరికితే మాత్రం అద్భుతమైన అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ఇదే ఎర్రకళ్ళ అంటే జముడు కాకితోటి అంజన విభాగం అంటే మనం అంజనాలు వేస్తాం కదా, ఈ అంజనాలు కూడాను ఈ యొక్క కాకి రెట్టలతోటి, ఈ యొక్క కాకితోటి కానీ అంజనం కాటుకు బట్టి అంజనం ఏర్పాటు చేసుకొని అంజనాలు ఉండాకాడంటే నిధులు నిక్షేపాలు ఉండాకాడ కానీ మనం కళ్ళకు పెట్టుకొని ప్రయోగం చేస్తే ఫ్రెండ్స్, భూమి లోపలన్న నిధులు నిక్షేపాలు చక్కగా కనిపిస్తాయి. వాటి దగ్గర ఉన్న పిచాచాలు, గ్రహాలు ఇలాంటివి కూడా ఆ చుట్టుపక్కల ఉన్నాయి కూడా మన కళ్ళకు స్పష్టంగా కనపడతాయి. కానీ ఈ యొక్క జముడు కాకితోటి అంజనం తయారు చేసే పద్ధతి మాత్రం అనుభవమైన పెద్దల గురువుల సలహాలతోటి మాత్రమే ఈ అంజనం తయారు చేయాలే తప్ప, అనుభవం లేకుండా ఈ అంజనం తయారు చేస్తే మంచి జరగాల్సిన పోయి నష్టాలు జరిగి అంజనం అనేది చెడిపోయి పనికి రాకుండా పోతుంది. అంజనాల్లో కల్లా ఎక్కువగా ఉపయోగించేది మాత్రం ఇది జముడు కాకి. గుడ్లగూబలాగా ఉండే చిన్న పవిడి గంట, అది ఇళ్లలో రేత్రిపూట అరుస్తూ ఉంటుంది. ఈ రెండుతోటి కానీ అంజనం తయారు చేసుకొని మనం కానీ ఉపయోగిస్తే ఎంత లోతులో ఉన్న నిధులైనా, జలనిధైనా, నాగనిధైనా, ధనమైనా ఇలాంటివి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అంజనాల గురించి మీకు మరో వీడియో మాత్రం చేస్తా ఫ్రెండ్స్. ఈ వీడియోని మాత్రం నేను చెప్పినట్టుగా చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్.